మరొకసారి ఈ ఆదివారం రోజు మీతో కొంతసేపు వాక్యాన్ని పంచుకున్నందుకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఇస్తూ దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లోకా సువార్త 23:39 వేలాడదీయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్లో ఉన్న జీవాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని, అందులో ఉన్న సత్యాన్ని ఎందువల్ల అంత ఆసక్తిగా మనం చూడాలి, వినాలి, చదవాలి అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం రాసింది ఏ మనిషి కాదు, దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం చదివినా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసినా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాల్ని విన్నా ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనంతా కూడా ధన్యులమే. లోకా సువార్త 23:39 యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నాడు. ఇద్దరు నేరస్తులు, లేకపోతే ఇద్దరు దొంగలు కుడివైపున ఎడమవైపున ఆ యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉన్నాడు. ఒకతను ఏమన్నాడంటే, నీవు క్రీస్తువు కదా అని ఆయన్ని దూషించి, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈ మాటను ఆలోచన చేస్తే, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే రక్షకుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు, లోకరక్షకుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రక్తం చిందించేదానికోసంగా, ప్రాణం పెట్టేదానికోసంగా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా రక్షణలోకి నడిపించి పరలోక రాజ్యానికి వారసులు చేయుటకు ఈ లోకానికి ఆ యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చాడని, ఇదిగో కన్యకు గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేసినట్లుగా, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టేదానికోసంగా, రక్తాన్ని చిందించేదానికోసంగా ఈ లోకానికి దిగి వస్తే, ఆ నేరస్తుల్లో ఒకడు అంటాడు, నీవు రక్షకుడు అయితే, క్రీస్తు అయితే ఆయన్ను దూషించి, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఆ మాట ఆయన అనే ముందు ఆయన దూషించను అని రాయబడింది. దూషించి ప్రార్థన చేస్తే, దూషించి అడిగితే, కోపపడి అడిగితే దేవుడు వింటాడా? ఇంకా చూస్తే అక్కడ మరొక దొంగ ఏమన్నాడంటే, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంటే నన్ను రక్షించు అంటే. చూడండి,
రక్షించు ప్రభువా అని వెంటనే ఆ ప్రభువు వెంటనే సమాధానం చెప్తూ నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అన్నాడు. ఇద్దరు దొంగలే, ఇద్దరు నేరస్తులే, ఇద్దరు రక్షించబడని నన్ను రక్షించమని అన్నారు. అయితే ఒకతను సత్యాన్ని గ్రహించిన వాడై ఆయన ఎందుకని లోకానికి దిగి వచ్చాడో గ్రహించిన వాడై నీవు నిజంగా లోకరక్షకుడివి, నిజమైన దేవుడివి, మా కోసం రక్తాన్ని చిందించే దానికోసం ఈ లోకానికి దిగి వచ్చావు, నువ్వు రాజువి, నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకున్న వెంటనే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్నాడు. అయితే ఈ ముందు ఆ దొంగ ఏమని అంటాడంటే, దూషించి దూషించి అసలు నువ్వు రక్షకుడివేనా, నువ్వు క్రీస్తువేనా, నీకు శక్తి ఉందా, నీకు బలం ఉందా, నువ్వు దేవుడివేనా అని దూషించి నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని అంటాడు. ఏమాత్రం ఆయనకి రక్షణ లేకుండా ఈ దొంగకు మాత్రం రక్షణ ఇచ్చాడు, కానీ అతనికి మాత్రం రక్షణ ఇవ్వలేదు. ఈరోజు ఆ ప్రభువు కాడకు వచ్చి కొంతమంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రభువు కాడకు వచ్చి ప్రార్థన చేసే విధానం ఆ ఇరువురు దొంగల్లో మనం గమనించవచ్చు, చూడవచ్చు. కొంతమందికి మాకు ప్రార్థన రాదు అన్నవాళ్ళు ఈ లోకా సువార్త 23వ అధ్యాయం అంతా చదివితే ఆ ఇరువురు ఏ విధంగా ప్రార్థన చేశారో, ఎవరిని దేవుడు రక్షించాడో మనకు అర్థమైపోతుంది. ఇంకా చూస్తే మొదటి సమయంలో గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో సందర్భాన్ని ఆలోచన చేస్తే హన్నా ఏలీ యాజకుడు, హన్నా ఒక భక్తురాలు విశ్వాసురాలు, సంతానం లేక ఆ సిలోహ అనే ప్రార్థనా మందిరంలో, దేవుని మందిరంలో, ఆ సిలోహలో ఉన్న ఆ పరిశుద్ధ స్థలంలో చేరి ఆమె మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ చివరికి ఎట్లా అయిపోయిందంటే, ప్రార్థన చేసి 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 అలసిపోయి ప్రార్థన చేయలేక ఆమె కన్నీళ్లు కారుస్తూ మౌనంగా దైవ ధ్యానంలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏలీ వచ్చి ఆ వైపు చూసి, ఇదేంది ప్రార్థన చేసేవాళ్ళు అందరూ కూడా నోరు శబ్దం రావట్లేదు, నోట్లో నుంచి శబ్దం రావట్లేదు, ఈ లిప్స్ పెదాలు కదిలీయకుండానే ప్రార్థన చేస్తుందే అని ఆయన పొరపడి ఏమన్నాడంటే, నీవు మత్తురాలై ఉన్నావు, ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాగి ఉన్నావు అంటే, వెంటనే ఆమె అంటుంది, అయ్యా నేను మద్యం కానీ ద్రాక్షారసం తాగలేదు, నేను ప్రార్థన చేసి 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 మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఆ యెహోవా సన్నిధిలో నా కన్నీటితో పాదాలు తడుపుతున్నాను, ఆ విధంగా నేను మౌనంగా ప్రార్థన చేస్తున్నాను, విలపిస్తున్నాను, మొరపెడుతున్నాను, లోపల లోపలనే ఆ ప్రభువుని విశ్వాసంగా నమ్మకంగా ఆయన మీద మనసు పెట్టి ప్రార్థన చేస్తున్నాను అని వెంటనే ఆయన అంటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడమ్మా, ఖచ్చితంగా నీ కోరిక సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు అంటాడు. వెంటనే అప్పుడు ఆమెని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆమెకి గర్భఫలం ఇచ్చను అని రాయబడింది. చూడండి, ఎవరైనా సరే ఆ సందర్భంలో ప్రార్థన చేసే వాళ్ళు దైవ సేవకుడికి వెళ్ళేసి మీరు ప్రార్థనే చేయటం లేదు, మీరు మత్తులై ఉన్నారు, ద్రాక్షారసం తాగున్నారు, మద్యం తాగున్నారంటే ఎంత కోపపడాలి. కోపపడకుండా ప్రశాంతంగా ఆమె సమాధానం చెప్పింది. చెప్పిన వెంటనే యాజకుడు కూడా అర్థం చేసుకొని ఆయన ఏమాత్రం కోపపడకుండా, అమ్మా నేను యెహోవా నామములను దీవిస్తున్నాను, నీ కోరిక నెరవేరుతుంది అని అన్నాడో లేదో దేవుడు ఆమెన్ అన్నాడు. ఇంకక్కడి నుంచి ఆమె ప్రార్థన చేయకుండా ఇంటికి వెళ్ళింది. వెంటనే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒకవేళ ఆమె కానీ కోపపడి నాకు ప్రార్థన వద్దు, మందిరం వద్దు,
అంత దూరం నుంచి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడుగా కాపరుగా ఉండి నీవు పాస్టర్గా ఉండి నీవు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ విధంగా అంటావని ఆ దైవ సేవకుణ్ణి ఆ యాజకుణ్ణి దూషించి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ దొంగ దూషించాడో నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించమని దూషించాడో దూషిస్తే ఆమెకి రక్షణ ఉండేది కాదు స్వస్థత ఉండేది కాదు విడుదల ఉండేది కాదు గర్భఫలం ఉండేది కాదు కాబట్టి మనం ఏ విధంగా దైవ సముఖానికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఏ విధంగా ప్రార్థన చేయాలంటే వినయంతో విధేయతో ప్రార్థన చేయాలి ఇంకా చూస్తే రెండు సమయాలు గ్రంథం 12:7 దావీదు ఆయన సింహాసనం కూర్చొని ఉంటాడు మంత్రులు ఉంటారు అధికారులు ఉంటారు నాతాను ప్రవక్త వచ్చి ఆ దావీదుకి ఒక కథ రూపంలో చెప్తాడు ఎట్లంటే దావీదు అప్పటికి ఏం జరిగిందంటే ఒక స్త్రీతో పాపం చేసి వాళ్ళ భర్తని చంపించి ఇతను మామూలుగా పెళ్లి చేసేసుకో ఉంటాడు బెష్వాని ఊరియాని చంపించేసేసి ఆయన భార్యని ఈయన పెళ్లి చేసుకుని ఆ సందర్భంలో నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఈ విధంగా దావీదును హెచ్చరించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలన్నప్పుడు ఆ దావీదు దగ్గరకు వచ్చి ఆ ద్రోహి నీవే ఆ దుర్మార్గుడు నీవే ఆ పాపం చేసిన నీవే అని గద్దించినప్పుడు దావీదు ఏమనాలి ఈ దొంగలాగా దూషించి నిన్ను రక్షించుకోలేదు మమ్మల్ని రక్షిస్తావా అని దూషించకుండా దావీదు ఆ నిండు సభలో మామూలు వ్యక్తులైతే ఏదన్నా చెప్పదలుచుకుంటే సీక్రెట్గా ఇంటికొచ్చి చెప్పాలి కానీ ఇంతమంది జనసమూహాల మధ్యలో ఈ అధికారుల మధ్యలో ఈ మంత్రుల మధ్యలో నా పరువు తీస్తావని ఆ నాతాను ప్రవక్త మీద కోప్పడాలి కోపపడకుండానే దావీదు అంటాడు అవునయ్యా నేను పొరపాటు చేశాను నేను పాపం చేశానని పశ్చాత్తాపహృదుడై ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవ కృపని మరలా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు దైవ కృపని దావీదు పొందుకున్నాడు దైవ కృపని దావీదు పొందుకొని మరలా రాజ్యాన్ని పరిపాలన చేశాడు కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలంటే ఆ సిలువలో ఉన్న ఆ మొట్టమొదటి దొంగ ఆయన కానీ అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను రక్షించంటుంటే ఖచ్చితంగా ఆయన రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఆయన సమాధి గెలిచి లేచిన తర్వాత నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటే ఆ ఒక్క దొంగను మాత్రమే పరదేశం తీసుకుని వెళ్ళాడు కానీ ఇంకొక దొంగ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు ఒకళ్ళు నేను అనుకుంటాను ఆ దొంగ కూడా ఈ సైడ్ ఉన్న దొంగ కూడా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పాపాలు క్షమించమని అడుగుంటే ఇద్దరు దొంగలు తీసుకుని వెళ్ళి ఆ పరలోక రాజ్యానికి ఆ పరదేశకు తీసుకుని వెళ్ళుండేవాడు ఈరోజు చాలామంది కూడా ఒకళ్ళ దైవ సేవకులు కోప్పడ్డా దైవ సేవకులు కొంచెం అర్థం చేసుకోకుండా ఏదో ఒక మాట అన్నా సరే వెంటనే కోపపడిపోతున్నారు ప్రార్థన చేయటం విధానం తెలియటం లేదు ఈరోజు దావీదు ఏమాత్రం కోప్పడలేదు అర్థం చేసుకున్నాడు అన్న ఏమాత్రం ఆ టెన్షన్ పడకుండా దైవ సేవకుడే కదా ఒక మాట అంటే తప్పేమిటి అని అర్థం చేసుకొని ప్రశాంతంగా అయ్యా నీవు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అనిందే కానీ దైవ సేవకుడి మీద ఏమాత్రం కోపపడలేదు అయితే మనం కూడా ఈరోజు ఎవరిని దూషించకుండా ఎవరిని బాధ పెట్టకుండా మీ మాట ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండనివ్వండి అని ప్రభువు సెలవిచ్చాడు కాబట్టి ఈరోజు మనుషులతో మాట్లాడే తీరు మారాలి దేవునితో మాట్లాడే తీరు మారాలి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అన్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడును కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆ సిలువలో ఉన్న ఆ రెండవ దొంగ ఏ విధంగా అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినట్లుగా ఈరోజు అంత తగ్గింపుతో అడిగినప్పుడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడు కాబట్టి ఈరోజు ఏ సమస్యన నీవు
ఆ సిలువలో వేలాడుతున్న ఆ దొంగ ఏ విధంగా క్షమించమని ఏ వ్యాధి ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా మనం ఈరోజు సిలువు దగ్గరకు వచ్చి రక్షించు ప్రభు అంటే ఖచ్చితంగా రక్షించే దేవుడు. ఒక కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయమన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా కుమారుడా నాకు ఇష్టమే అన్నాడు. ఈరోజు ఎంత ఘోర పాపని నన్ను క్షమించే దేవుడు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు, పాపక్షమాపణ లేకుండా పరలోక రాజ్యం లేదు. కనుక ఈరోజు సిలువు దగ్గరకు రావాలి. సిలువు దగ్గరకు వచ్చి వినయంతో సాగిలిపడి లోబడి ఎంతో శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో తగ్గింపు స్వభావంతో నీ రాజ్యంలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏ విధంగా అడిగాడో అదేవిధంగా మనం కూడా అడిగితే అదేవిధంగా ఉంటే. అందుకనే ప్రభు అన్నాడు, నీవు మనుషులు పెద్దల దయందు దేవుని దయందును. అంటే మనుషులు దయ కూడా కావాలి, మనుషులతో మాట్లాడే తీరు కూడా మారాలి. మనం రుచికరంగా మాట్లాడాలి, ప్రశాంతంగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, ఎవరిని బాధించకుండా మాట్లాడాలి. కాబట్టి ఆయన ఆ విధంగా ఇటు మనుషులతోనూ ఇటు దేవుడితోనూ ఇద్దరు దయ ఉండాలి అని ప్రభు సెలవిచ్చాడు. కనుక ఈరోజు మన ప్రార్థన తీరులు మారిపోవాలి, మన విధానాలు మారిపోయి ఒకవేళ ప్రార్థన చేసేటట్టు ప్రార్థన చేసే విధానం తెలియక కొంతమంది నిన్ను రక్షించుకో చేస్తావని దూషించి ఆ విధంగా కాకుండా నాకెందుకు ప్రభా, నాకే ఎందుకు కష్టం వచ్చింది, నాకెందుకు నష్టం వచ్చింది, ఏమి నాకు చేయవా అని అడగకుండా ప్రభా నాకు చేయి, దయచేసి నాకు చేయి ప్రభా, నన్ను కనికరించండి అని చెప్పేసి ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మన కోరిక సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుగాక. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల దేవా, సర్వాధికారి, సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళిద్దరు ప్రార్థనలో ఎలాగున్నాయో మీరు మాకు తెలియజేశారు. ఒకతనైతే ఆ ప్రభువుని దూషించి నిన్ను రక్షించుకు నన్ను కూడా రక్షించమని అని ప్రార్థన చేశాడు. ఇంకొక దొంగ అయితే అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నన్ను రక్షించమన్నాడు. వెంటనే నువ్వు రక్షించావు ప్రభువా, అయ్యా మేము కూడా మనుషులతో మాట్లాడే తీరు మీకు చేసే ప్రార్థనలో విధానంలో మార్పు చెందాలని మీరు మాకు తెలియజేశారు. కనుక ఈ యొక్క సమయంలోనైనా ఎవరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళ హృదయాల్లో వాక్యం ఫలింపు తెచ్చమని మా సంఘస్థుల్ని సంఘాన్ని పేరు పైన ఉంచిన దీవించి ఆస్వాదించమని ఈ ఉదయకాల దీవులతో నింపమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయకలో దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామం పెట్టి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.